Hi friends, how are you? Welcome to Tahara's TV Spoken English channel. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కామన్ ఎర్రర్స్, హౌ టు అవాయిడ్ దెమ్. చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ మరే ఎగ్జామ్స్ లో కానీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇంగ్లీష్ గ్రామర్ అనేది కామన్ అండి ప్రతి దాంట్లో, గ్రూప్స్ లో కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ లో కానీ ఎస్ఎస్సి పీఓస్ ఎస్ఐ వీటన్నిటికి కామన్ గా ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఉండిద్ది. ఎక్కడ ఏది యూజ్ చేయాలో తెలియక చాలా మంది తప్పులు రాసి వాళ్ళు సరైన మార్క్స్ రాకుండా ఫెయిల్ అవుతారండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు 5 మంత్స్ 6 మంత్స్ తీసుకున్న కోచింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆ హాఫ్ మార్కే వాళ్ళ లైఫ్ని టర్న్ చేయొచ్చు. సో ర్యాంకులు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఏది తప్పు చేస్తున్నారో తెలియక ఏది పడితే అది అటెంప్ట్ చేసేసి అవేర్నెస్ లేక వాళ్ళు తప్పులు రాసేసి అన్ని మంత్స్ తీసుకున్న కోర్స్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ వాళ్ళకి యూజ్ అయిద్దండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ ఎర్రర్స్ ఇన్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఇంగ్లీష్ గ్రామర్ అనేది చాలా పెద్దది, అందులో ఆర్టికల్స్ అండి ఒక పార్ట్. ఇప్పుడు మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాము. టూ టైప్స్ ఆర్టికల్స్. ఫస్ట్ ఏంటి, ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్స్. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏమొస్తుంది, ఏ యాన్, అదే డెఫినెట్ ఆర్టికల్స్లో ద వస్తుంది. సో ఫస్ట్ మనం ఏంటి ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందామండి. ఇండెఫినెట్ ఆర్టికల్ టూ టైప్స్, ఏ యాన్. అందులో ఫస్ట్ వన్ యూజ్ ఆఫ్ యాన్ అంటే ఏంటి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ వోవెల్ సౌండ్స్. ఈ యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వోవెల్ సౌండ్స్కి ముందు, అంటే అచ్చులు హల్లులు అంటాం కదా, సో వోవెల్స్ అంటే తెలుగులో అచ్చులు అండి. సో దానికి ముందు యూజ్ చేస్తాం. ఈ వోవెల్స్ అనేది ఏంటంటే ఏఈఐఓయు. సో ఈఐఓయు అనేది వోవెల్స్, కాకుండా మిగతా వచ్చే వర్డ్స్ అన్ని కాన్సోనెంట్స్ అండి. ఏ అంటే అన్ యాపిల్, అన్ యాంట్, తర్వాత ఈ అన్ ఎలిఫెంట్, అన్ ఎగ్, ఐ అన్ ఐస్ క్రీమ్. సో ఏఈఐఓయు ఎక్కడ వస్తాయో దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. తర్వాత ఓ అన్ ఔల్, యూ అన్ అంబ్రెల్లా, అన్ యూనిక్. సో ఈ ఏఈఐఓయు వచ్చే దానికి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు యాన్ అనేది సెకండ్ పాయింట్ ఏంటి, బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ సైలెంట్ హెచ్. యాన్ అనేది ఏంటంటే హెచ్ వర్డ్ సైలెంట్గా ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. జనరల్గా హెచ్ అనేది ఏంటి, మనకి కాన్సోనెంట్, మనం పలికేటప్పుడు ఏంటి ఓవెల్ సౌండ్తో వస్తుంది అండి. ఇక్కడ చూడండి అన్ ఆర్ అంటే ఏంటి, ఇప్పుడు హెచ్ అనేది ఇక్కడ సైలెంట్ అయిపోయింది, కానీ మనం పలికేటప్పుడు ఆర్ అంటే ఏంటి, జనరల్గా అచ్చుల్లో ఇప్పుడు ఆ ఈ అమ్మహ వరకు మనకు అచ్చులు కిందకు వస్తాయి. తర్వాత కాఖ గగ్గమ అనేది ఏంటి హల్లులు. సో ఆతో మనం స్టార్ట్ చేస్తున్నాం ఆర్ అనేది. ఇంగ్లీష్లో అయితే ఏంటి డబుల్ ఏ వస్తుంది అన్ ఆర్, అది కాకుండా ఈ తెలుగులో అయితే సెకండ్ ఆ వస్తుంది అన్ ఆర్. సో మనకి ఓవెల్ సౌండ్తో పలుకుతుంది కాబట్టి దానికి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేసాం. అంటే హెచ్ అనే వర్డ్ సైలెంట్గా ఉన్నప్పుడు దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. తర్వాత యాన్ ఆనరబుల్ మ్యాన్, ఇక్కడ కూడా అంతే. ఆనరబుల్ మ్యాన్ అంటే ఏంటి, ఇక్కడ హెచ్ అనే వర్డ్ సైలెంట్ అయిపోయింది కాబట్టి మన ఆనరబుల్ అంటే ఏంటి, ఓ ఉంది, ఓ అనే ఓవెల్స్ ఉంది, పైగా మనం పలికేటప్పుడు కూడా ఓవెల్ సౌండ్తో పలుకుతున్నాం కాబట్టి దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ వచ్చింది. తర్వాత యాన్ ఎయిర్, ఇక్కడ కూడా హెచ్ అనే వర్డ్ సైలెంట్ అయింది, ఎయిర్ ఈ అనే ఓవెల్ వచ్చింది. తర్వాత యాన్ ఆనెస్ట్ మ్యాన్, హెచ్ అనే వర్డ్ సైలెంట్గా ఉన్నప్పుడు దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. అండి థర్డ్ పాయింట్ ఎఫ్హెచ్ఎల్ఎంఎన్ ఆర్ఎస్ఎక్స్, ఇవేంటంటే ఓవెల్స్ కావు బట్ కాన్సనెంట్సే, కానీ దీనికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎఫ్ తీసుకుందాం. ఎఫ్ అనేది ఎట్లాగా, మనం పలికేటప్పుడు ఓవెల్ సౌండ్తో వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఎఫ్ ఇది రాసేటప్పుడు కాన్సనెంటే, కానీ మనం పలికేటప్పుడు ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఈ ఎఫ్ ఎఫ్ అంటే తెలుగులో అయితే ఇట్లా వస్తుంది ఎఫ్. సో ఇది ఎఫ్. ఏ అనేది ఏంటంటే అచ్చు, సో తెలుగులో అచ్చులు అంటారు కదా ఎఫ్. సో మనం పలికేటప్పుడు ఓవెల్ సౌండ్తో వస్తుంది ఇది, కానీ రాసేటప్పుడు కాన్సనెంటే.
ఈ ఎఫ్ అనేది ఈఎఫ్ తో స్టార్ట్ అయ్యింది ఇంగ్లీష్ లో అయితే తెలుగులో అయితే ఏ వస్తుంది ఎఫ్ కాబట్టి దీనికి ముందు ఇన్ అనే వర్డ్ యూస్ చేయాలి తర్వాత హెచ్ హెచ్ కూడా అట్లాగేనండి ఉండి హెచ్ ఎలా పలుకుతుంది హే అంటే ఏంటి ఏ అనే వర్డ్ తో యూస్ అయ్యింది అంటే ఏంటి ఏ హెచ్ అంటే పలికేటప్పుడు ఏ అనే వోవెల్ సౌండ్ వస్తుంది హెచ్ ఏ తర్వాత ఎం ఎం కూడా అంతేనండి ఎం ఎలా వస్తుంది ఈ ఎం ఇలా స్టార్ట్ అయ్యింది అదే తెలుగులో అయితే ఎం మనం ఇలా రాస్తాం ఎం అనేది అంటే ఏ వస్తుంది దీంట్లో దీంట్లో కూడా ఈ అనే వోవెల్ వస్తుంది సో ఇక్కడ వోవెల్ సౌండ్ తో పలుకుతున్నాం కాబట్టి దీనికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూస్ చేయాలి తర్వాత ఎన్ ఎన్ కూడా అంతేనండి ఎన్ ఇప్పుడు తెలుగులో అయితే ఏ వస్తుంది ఇంగ్లీష్ లో కూడా అంతేనండి ఎన్ ఈఎన్ ఎన్ వోవెల్ సౌండ్ వస్తుంది ఎన్ అనేది తర్వాత ఆర్ ఆర్ కూడా అంతే ఆర్ ఎలా వస్తుంది డబల్ ఏ ఆర్ అంటే చూడండి డబల్ ఏ ఇక్కడ ఏంటి ఓవెల్ వచ్చింది ఆర్ అని చెప్తున్నా అదే తెలుగులో కూడా ఎలా రాస్తాం సెకండ్ ఆర్ రాస్తాం ఆర్ ఇక్కడ సెకండ్ అనే అచ్చు వచ్చింది తర్వాత డబల్ ఏ అనేది ఓవెల్ వచ్చింది సో ఇదేంటి మనం దీనికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి ఎస్ ఎలా వస్తుంది ఈఎస్ ఎస్ తెలుగులో ఎలా వస్తుంది ఎస్ ఇక్కడ కూడా దీనికి ముందు కూడా మనం ఏంటి యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి ఎక్స్ కూడా అంతేనండి ఈఎక్స్ ఎక్స్ సో ఇదేంటి తెలుగులో కూడా అచ్చు వస్తుంది ఇంగ్లీష్లో కూడా వోవెల్ సౌండ్ వస్తుంది అంటే ఇది వోవెల్స్ కాదు కానీ మనం పలికేటప్పుడు ఏంటంటే దీన్ని వోవెల్ సౌండ్స్తో పలుకుతాం సో కాబట్టి దీనికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం సో ఇలా షార్ట్ వర్డ్స్ ఉంటాయి కదా ఎఫ్హెచ్ అలా కూడా యూజ్ చేయొచ్చు దాంట్లో అబ్రివియేషన్స్ ఉన్నా కూడా దీనికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి అదే యాన్ ఎంఎల్ఏ అంటే ఎం ఎల్ఏ ఇంతకుముందు చెప్పాను కదా ఎం అనేది ఏంటి ఈఎంతో స్టార్ట్ అయ్యింది ఎల్ కూడా అంతే ఈఎల్ఏ వస్తుంది ఎల్ఏ తెలుగులో అయితే ఏ అనేది ఎల్ ఇంగ్లీష్లో ఏంటి ఈఎల్ఎల్ ఏ అనేది కామన్గా వోవెల్ సౌండ్ అబ్రివియేషన్స్లో ఉన్నా కూడా దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి ఎన్ఆర్ఏఎఫ్ ఆర్ అనేది ఏంటంటే డబల్ ఏతో ఆ అంటే ఏంటి మనం సెకండ్ ఆ యూజ్ చేస్తాం తెలుగులో అయితే అదే ఇంగ్లీష్లో అయితే డబల్ ఏ ఆర్ వస్తుంది సో ఇది ఏ అంటే కామన్గా వోవెల్ ఎఫ్ కూడా అంతే ఈ ఎఫ్ ఈఎఫ్ ఎఫ్తో స్టార్ట్ అయింది తర్వాత ఆయన ఎన్సిసి అంటే ఎన్సిసి అంటే ఎన్ ఏఎన్ ఎన్ సి అనేది ఏంటంటే డబల్ ఈతో స్టార్ట్ అయింది అంటే ఎట్లాగా సిఈ మనం డబల్ ఈ అనే వర్డ్ వస్తుంది అదే తెలుగులో అయితే సెకండ్ ఈ వస్తుంది చూడండి ఈ సి మనం డబల్ ఈ వస్తుంది తెలుగులో అయితే ఈ అనే వర్డ్ వస్తుంది సో ఎన్సిసి ఈ మూడు కూడా ఏంటంటే వోవెల్ సౌండ్తో మనం పలుకుతాం కాబట్టి దానికి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి ఎన్ఎఫ్ఐఆర్ సో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఎఫ్ ఐ ఐ అనేది ఏంటంటే ఐ అనే వర్డ్తో స్టార్ట్ అయింది తెలుగులో అయితే ఐ ఆ మనకి ఐలో ఏమొస్తుంది ఐ అంటే ఈ కూడా కలుస్తుంది ఆ కూడా కలుస్తుంది కాబట్టి ఐ ఆర్ అనేది ఇందాక చెప్పుకున్నాం డబల్ ఏ వస్తుంది సో ఎఫ్ఐఆర్ ఎన్ ఎక్స్రే ఇది ఏ ఎక్స్ వస్తుంది ఆర్ అనేది కామన్గా ఉంది ఏ అనేది మామూలుగా ఓవెల్ వై ఎక్స్రే ఏ వస్తుంది ఇక్కడ ఏంటి ఏ అనే ఓవెల్ వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి హెచ్ఇ స్కూల్ ఎన్ఎస్పి ఎస్ అనేది ఏంటంటే ఎస్పి పి అనేది ఏంటంటే ఈతో అంటే డబల్ ఈతో వస్తుంది సౌండ్ కాబట్టి ఎన్ఎస్ ఎస్పికి ముందు యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి
అలాగే అని హెచ్ ఈ అనేది కామన్ గా వోవెల్ సౌండ్ యాని ఎల్ఏ ఈ అనేది వోవెల్ సౌండ్ ఏ అనేది కూడా వోవెల్ సాని ఎబ్రేషన్ వస్తే దానికి ముందు కూడా మనం యాన్ అనే ఆర్టికల్ యూస్ చేస్తాం అలా కూడా యూస్ చేయొచ్చు సింగిల్ వర్డ్స్ లో అంటే ఏంటి ఎఫ్ హెచ్ ఎల్ ఎం ఎన్ ఆర్ ఎస్ ఎక్స్ ఇలా సింగిల్ వర్డ్స్ కి ముందు కూడా యాన్ అనే ఆర్టికల్ యూస్ చేయొచ్చు ఇలా ఎబ్రివేషన్స్ గా మనకి వచ్చినప్పుడు కూడా యాన్ అనే వర్డ్ యూస్ చేయాలి ఎక్స్రే కి ముందు యాన్ యూస్ చేయాలి కొన్ని కొన్ని పాయింట్స్ ఎన్సీసీ ఆఫీసర్ ఎన్సీసీ ద ఎన్సీసీ ఆఫీసర్ అనకూడదు యాన్ ఎన్సీసీ ఆఫీసర్ అనాలి